नमस्ते वेलकम टू सीआर न्यूज़ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశలవారీ చర్యలు కొనయాని తిప్పలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి నారాయణ జన్మదిన వేడుక కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోటపాలెం జంక్షన్ చిల్లకూరు మార్గం మధ్యలో డ్యూటీలో తప్పిన ప్రమాదం లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్ రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు వాకాడు మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు ఇప్పటికే అనేక సమస్యలను గుర్తించామని దశలవారీగా సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు విద్యా వైద్యం రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది ఈ క్రమంలో భాగంగా పొనియానితిప్ప గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వైకాపా నాయకులు అధికారులు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాదరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు 3 ఫేజ్ విద్యుత్ రోడ్డు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైకాపా నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి పలువురు అధికారులు కూడా ఉన్నారు మూలపడవ రెండు కలిపి పుడిరైదురువులో సచివాలయం ఉంది ఈ సచివాలయం కింద 15 గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న హామ్లెట్స్ వాకాడు మండలంలో మేము పెద్దలకు ఎమ్మెల్యే గారికి గానివండి ఎంపీ గారు నిన్న వచ్చారు పుడిరైదురువుకి మేము మనవి చేసేది మిగిలిన గ్రామాలకు దీటుగా ఈ నాలుగు తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మేము పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు ప్రతి గ్రామానికి మంచినీటి వసతి ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం విద్య వైద్య సౌకర్యాలు కరెంట్ సౌకర్యం ఇవి తప్పకుండా ఈ ప్రాంతానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాకు తప్పకుండా నమ్మకం ఉంది గౌరవ శాసనసభ్యుల వారు అటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి పార్లమెంట్ సభ్యులు గతంలో కూడా మన శాసనసభ్యుల వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది ఈ ప్రాంతం మీద అనేక సార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు కాబట్టి ఈ రోజు గడప గడప ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు ప్రతి గ్రామాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రధాన సమస్యలను ఇది ఒక అవకాశంగా ఉంది ప్రజాప్రతినిధులకి ఏదైనా ఏ ఉన్నాయి మౌలిక వసతులు ఏవి కొరతలు ఉన్నాయనేటువంటిది ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో తప్పకుండా ప్రతి గ్రామానికి మౌలిక వసతుల పరంగా ప్రతి గ్రామానికి ఏర్పాటు చేస్తారని ఈ తప్పకుండా కృతకృత్యులు అవుతాం ఈ సందర్భంగా అని చెప్పి ఈ చిన్న గ్రామమైన ఇక్కడికి ప్రథమంగా తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయని కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినందుకు మన గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం 3 ఫేజ్ చాలా మంది నాయకులందరూ కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకంటే 3 ఫేజ్ చాలా అవసరం అది 3 ఫేజ్ ఉండడం వలన చక్క మోటార్స్ రన్ చేసుకోవడం వలన అగ్రికల్చర్ యాక్టివిటీ ఉండడం వలన పొలాలు ఉన్న వారికి మాత్రం కాకుండా దానిలో చక్క పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఎన్ఆర్జీ పనులు కూడా చక్కగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక 3 ఫేజ్ కూడా నేను కలెక్టర్ గారికి చెప్పి ఏర్పాటు చేయిస్తాను మొబైల్ టవర్ ఇది తర్వాత మేము ఇంకొకటి ఏమనుకున్నామంటే నిన్న నాయకులతో అందరితో మాట్లాడి ఒకరోజు ఎలక్ట్రిసిటీ అధికారులను ఇక్కడ పిలిపించి ఈ 4 పంచాయతీలకు ఉన్న సమస్యలు గుడిరాయిదరు కానివ్వండి మూలపడవ కానివ్వండి నిడుగుర్తి కానివ్వండి అలాగే రావిగుంటపాలెం ఈ 4 కలిసి ఇక్కడ సమస్యలు చాలా ఒక పెక్యులియర్ సమస్యలు ఉన్నాయి అది వేరే మెయిన్ల్యాండ్ కాదు ఇది ఒక దీవిలాగా ఉంది కనుక అవి కూడా మాట్లాడి వీళ్ళకి ఏమేమి కావాలో అది చేయిస్తాము అలాగే మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు రావడానికి ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి అవి ఇంటింటికి అందజేసడానికి వాలంటీర్ సిస్టమ్ పెట్టారు సచివాలయం పెట్టారు చూడండి ఇప్పుడు సచివాలయం ఎంత ఉపయోగపడుతుందో ఇక్కడ ఒక్క గ్రామ సచివాలయంలో 14 అనుబంధ గ్రామాలు ఉన్నాయంటే ఈ 14 అనుబంధ గ్రామాలు వెళ్ళి అప్పుడు ఉన్నప్పుడు మన వాకాడు వెళ్ళాలంటే ఎంత కష్టం అక్కడి నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం ఇప్పుడు ఆ సమస్య లేకుండా అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీని ఆదరించవలసిందిగా నేను తెలియజేస్తూ మనం చూస్తున్నాం ఎమ్మెల్యే గారిని మేము ప్రథమంగా కోరేది ఒకటి ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా మనందరం గ్రామాల్లో తిరగలేక అనేక సమస్యలు ఇబ్బడి ముగ్గుబడిగా ఆగిపోయినాయి గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకునేది ఏంటంటే వాకాడు మండలంలో ఈ 4 తీర ప్రాంత గ్రామాలని రాబోయే 2 సంవత్సరాల్లో మీరు ఒక కుడికన్నుగా చూసుకుని మా ప్రాంతాన్ని మీ ఆధ్వర్యంలో అభివృద్ధి పరచవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా చివరిగా ప్రతిపక్షాలకి ఒక మాట చెబుతున్నా
గడప గడప పోతే తరుముకుంటున్నారు అంటున్నారు. ఎక్కడయ్యా రండి, మేము సంక్షేమం చేశాం, ధైర్యంగా నిలటానికి తిరుగుతున్నాం. విలేకరులు ఉన్నారు, ఎవరన్నా మా మీద తిరగబడ్డారా? ఆ వాస్తవాలు మానండి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వాకాడు మండలం అత్యధికంగా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటమే కాకుండా మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో పొంగూరు నారాయణ కీలక పాత్ర వహించారని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. అలాంటి మాజీ మంత్రి నారాయణ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పాశం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, తెదేపా నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మంత్రిగా నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని వెల్లడించారు. గూడూరు పట్టణంలో టిడ్కో పథకం కింద 5070 ఇళ్లు మంజూరు చేసిన ఘనత నారాయణదే అన్నారు. ఈ కార్యక్రమ నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారి జన్మదినోత్సవాన్ని గూడూరు పార్టీ కార్యాలయం జరుపుకోవడం ఎంతో సంతోషం. నారాయణ గారి గురించి చెప్పాలంటే మనం గమనించాం, ఎందరో పుడతారు, గిడతారు, కానీ మనకు ఒక ఇంజనీరింగ్ విద్య నుంచి కానీ, మెడిసిన్ విద్య నుంచి కానీ నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఆణిముత్యాలని, అలాగే ఎంతోమంది ఉన్నత విద్యావంతం చేసినటువంటి ఘనత మన నారాయణ గారికి దక్కుతుంది. అలాంటి నారాయణ గారు మన పార్టీలో ఉండడం మనకు ఎంతో అదృష్టం. మరొక విషయం ఏంటంటే, ఎంతోమంది నెల్లూరుకు వచ్చారు, వెళ్ళారు, శాసనసభ్యులుగా పనిచేశారు, కానీ అనతి కాలంలోనే నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నారాయణ గారికే చెందుతుంది. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా దేవుని సెలవు. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీ శాఖకే ఆయన ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఈ చెత్త కార్యక్రమంలో కూడా ఈరోజు సందు సందుకి ఓ చెమ్మ చెత్త వస్తుందని ఎత్తనాలు జరుగుతున్నాయంటే, ఆ రోజు ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. ఆయన ఇంకా పుట్టి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన పూర్తిగా సహకరించి ఆయన తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చి రేపు రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని జెండా ఎగరేసే దాంట్లో ఆయన కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. నారాయణ విద్యా సంస్థలు ఈ దేశంలోనే ఒక గుర్తింపు పోయినటువంటి విద్యా సంస్థలు. ఎంతోమంది ఆ సంస్థల ద్వారా డాక్టర్లుగా, ఎంతోమంది ఇంజనీర్లుగా, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఎంతోమంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఎదిగినటువంటి సంస్థ నారాయణ విద్యా సంస్థలు. ఆ సంస్థకు అధినేత మా మొన్నటిదాకా నారాయణ గారు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా మన గూడూరులో టిట్కో ఇళ్ళు కట్టించినటువంటి క్రెడిట్ అంతా కూడా నారాయణ గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేశాను. అదొక 5,100 టిట్కో ఇళ్ళు మన గూడూరు మున్సిపాలిటీకి అందించినటువంటి ఏకైక వ్యక్తి నారాయణ గారు అని చెప్పి ఒకసారి ఆయన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రాజకీయంగా గాను, అటు విద్యావేత్త గాను, ఇంకా ఎదిగి ఇంకా ఈ భారతదేశానికి ఎడ్యుకేషన్లో మంచి పేరు తీసుకురావాలని, రాజకీయంలో కూడా డెవలప్మెంట్ కోసం ఈరోజు నెల్లూరు జిల్లాలో డెవలప్ అయిందంటే కేవలం అది ఒక నారాయణ వల్లే సాధ్యమైంది తప్ప వేరే వాళ్ళ కాదు, కాలేదు కూడా భవిష్యత్తులో కూడా. కాబట్టి అటువంటి నారాయణ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ అన్ని విషయాలన్నీ కూడా పార్టీ విషయాలను కూడా గతంలో చూసేవాళ్ళు, ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు నారాయణ గారికి, నారాయణ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు సమీపంలోని పోటిపాలెం సర్కిల్ నుంచి చిల్లకూరు మార్గంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఓ బస్సు లారీని ఢీకొంది.
అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు చెన్నై నుండి నెల్లూరుకు వెళ్తుండగా చిల్లకూరు సమీపానికి వచ్చేసరికి ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ అప్లై చేసినా బస్సు అదుపు కాక లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. బస్సు అద్దం పగిలిపోయింది. కానీ ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గోడూరులోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆ సంస్థ జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యదర్శి జి చంద్రశేఖర్ ఉన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యుడైన యమహా సుబ్రహ్మణ్యం మా జాయింట్ సెక్రటరీ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మంచి భోజనాలు ఇక్కడైతేమి మన మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో అక్కడ భోజనాలు అయితేమి అదేవిధంగా ఆయన అంటే సేవలో ముందుంటాడు కాబట్టి ఆయన కాడ పనిచేసే స్టాఫ్కు మొత్తం ఒక 40 మందికి అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా యమహా సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ఒక గొప్ప అవకాశాన్ని మా సుబ్రహ్మణ్యం గారు ప్రగతి సేవా సంస్థకి ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సేవా సంస్థ కుటుంబ సభ్యుడు మరియు మా మంచి మిత్రుడు జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మా సుబ్రహ్మణ్యంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా డే 1 నుంచి 1 ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ మిత్రుల బృందం సహకారంతో చాలా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఈ సంస్థకి అందిన అన్నదండాలు అందించి సంస్థ పురోభివృద్ధికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ అలాగే తల్లిదండ్రులు లాంటి మీరందరి ఆశీర్వాదాలు కూడా సుబ్రహ్మణ్యం గారికి అందించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి 100 రోజుల పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గూడూరులోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో భాగంగా ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల పోరుబాట కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. సిపిఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున, పలు మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిట్మెంట్ తగ్గించి పిఆర్సీని ఇచ్చింది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మరలా డిమాండ్ చేస్తున్నాము. 27% తగ్గకుండా ఈ ప్రభుత్వం మాకు తిరిగి ఫిట్మెంట్ ఇస్తూ ఈ పిఆర్సీకి సంబంధించిన జీవోలు మళ్ళా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. దానిలో భాగంగా పిఆర్సీ అరియర్స్ కావచ్చు, ఈరోజు ఏపీజీఎల్స్ కానీ లేదా పిఎఫ్ లీవ్స్ కానీ, అదేవిధంగా ఎరన్ లీవ్స్ కానీ ఏవైనా సరే ఒకసారి కానీ అప్లై చేస్తే కనీసము 1 సంవత్సరం పడుతుంది. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం మేనవేషాలు లెక్కిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము తగిన మూల్యమైతే చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈనాటికి ఏర్పడి 70 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్షిప్ ఇవ్వడానికి కాలయాపం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏపీడిఎఫ్కి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు విజయవాడలో
రిలే నిరాహార దీక్షలు ఉన్నాయి, తర్వాత మహాధన్నా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు అదేవిధంగా ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేయాలని ఆలోచిస్తున్నాము. లేకపోతే మాత్రము భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. పిట్ట కొంచెం కూతగనం అనేందుకు కూచిపూడి నాట్యంలో రాష్ట్ర హద్దులు దాటి ఇతర రాష్ట్రాల్లో సైతం తన నాట్యకలతో పలువురి ప్రశంసలు అందుకుంటున్న చిన్నారి కుమారి కందల సుస్మిత ఓ ఉదాహరణ. పుట్టిన గడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. మనుబోలు మండలము మడమనూరు గ్రామానికి చెందిన కందల మనోహర్ పావనీల కుమార్తె కుమారి కందల సుస్మిత. మడమనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కుమారి సుస్మిత నెల్లూరు పట్టణంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యులు దేగల సాంబశివరావు వద్ద శిక్షణ తీసుకుంటోంది. పలు కార్యక్రమాల్లో తన ప్రదర్శన ప్రదర్శించి నర్తన బాల నర్తన మయూరి బిరుదులను దక్కించుకుంది. ఇటీవల కేరళ రాష్ట్రంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి సేవలో తన కూచిపూడి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన విషయాలను నాట్యాచార్యులు డేగల సాంబశివరావు తెలిపారు. చిన్న వయసులోనే కూచిపూడి నాట్యంపై మక్కువతో పలు ప్రదర్శనలు చేసి పలువురి మన్ననలు పొందిన సుస్మిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిఆర్ ఛానల్ కూడా కోరుకుంటోంది. స్వామివారి సేవలో చిరంజీవి వినరో భాగ్యము విష్ణు కథ అంటూ తందనానాహి ఫల తందనాన అంటూ కూచిపూడి నాచ సంప్రదాయంలో సాగేటటువంటి బ్రహ్మాజీ అంశాలతో స్వామివారికి నృత్యార్చన చేసింది. చాలా గర్వంగా ఉంది. మనుగోలుకు చెందినటువంటి మడమూరుకు చెందినటువంటి మనోహర్ పావనీయుల యొక్క కుతిరినటువంటి సుస్మిత నా వద్ద గత 5 ఏళ్ళుగా కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందినది. చక్కని హావభావాలతో స్వామివారిని సేవించడం, అక్కడ ప్రేక్షకుల మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పటియాలా యూనివర్సిటీలో కథక్ నృత్యానికి సంబంధించినటువంటి ఉత్తమ్ సింగ్ గారు చిరంజీవి సుస్మిత యొక్క నాట్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యి పాపని చాలా మెచ్చుకోవడం జరిగినది. వారు పంజాబ్లో కూడా చిరంజీవి సుస్మితకి అనేక అవకాశాలు కల్పిస్తారని మాటిచ్చారు. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే చిరంజీవి సుస్మిత మరింత స్థాయికి ఎదగాలని, కూచిపూడి నాట్యంలో ఒక గొప్ప నాట్య కళాకారిణిగా వెలుగొందాలని కోరుకుంటున్నాను. మనుబోలు బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని చందనం పూలతో అలంకరించి ప్రత్యేక హారతులిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ, తీన్మార్ బ్యాండ్లు, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పాపన సుమన్, అనిత దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశ. గూడూరు పట్టణంలో రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారికి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారు మేళతాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి పల్లకీ సేవ ప్రాకార ఉత్సవం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి తరించారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, పుణ్యము నీకిన్ని సేవలు చేయగా,
ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశల వారీ చర్యలు. కొనయాని తిప్పలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. కోటపాలెం జంక్షన్ చిల్లకూరు మార్గ మధ్యలో డ్యూటీలో తప్పిన ప్రమాదం. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.